हेलो फ्रेंड्स, वेलकम बैक। टॉपिक मन की आगस्ट राबोत टॉप 5 मोबाइल्स एटोसार चूसी वाट स्पेसीफिकेशन सारी चूदा। दाँटो फस्ट मोबाइल मन को इनफिनिक्स इनफिनिक्स नोट 7। मोबाइल स्पेसीफिकेशन मन की दीन परफॉर्मेंस चूसक मन दीन प्रोसेसर वे मीडियाटेक क्वालिटी मीडियाटेक हेलियो G70 अने प्रोसेसर तो वस्तु। प्रोसेसर अने गेमिंग की कोई बेस्ट ऑप्शन मोबाइल डिस्प्ले चूसक मन 6.9 इंच 258 ppi IPS LCD डिस्प्ले। दीन कैमरा चूसक मन 48+2+2 48 मेगापिक्सल मन की मेन कैमरा 2 मेगापिक्सल मन की वाइड एंगल 2 मेगापिक्सल मन की बैकग्राउंड ब्लरिंग कोसम इंकोक 2 मेगापिक्सल मन की मैक्रो शॉट्स कोसम। दीन फ्रंट कैमरा चूसक मन 16 मेगापिक्सल तो वस्तु मन की। दीन बैटरी वे मन की 5000 mAh माइक्रो यूएसबी पोर्ट वस्तु। दीन प्राइस वे मन की 10,000 वरक उड़े चांस ऐटी मोबाइल मन की आगस्ट 12 लॉन्च అవబోతుంది। ఇది 10,000 లోపు గేమింగ్ అండ్ కెమెరా ఐఎస్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళు ఈ మొబైల్కి వెళ్ళడం కొంచెం మంచి ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు। నెక్స్ట్ మొబైల్ మనకు వచ్చేసి రెడ్మీ నుండి రెడ్మీ K30। ఈ మొబైల్ వచ్చేసి మనకి ఆగస్ట్ ఎండింగ్ లోపు లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి। ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మనం ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 730G, డిస్ప్లే వచ్చేసి 6.6 ఇంచెస్ 395 ppi IPS LCD డిస్ప్లే। దీని కెమెరా వచ్చేసి మనకి 64+8+2+2 64 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి వైడ్ యాంగిల్ లెన్స్ కోసం, ఇంకొక 2 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ కోసం, ఇంకొక 2 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి మైక్రో షాట్స్ కోసం। ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే మనం 20+2 20 మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ కోసం, అంటే కెమెరా మనకి ఫ్రంట్లో కూడా చాలా బాగుండే ఛాన్సెస్ ఉన్నాయి। దీని బ్యాటరీ మనం చూసుకున్నట్లయితే 4600 mAh ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ టైప్ సి పోర్ట్ వస్తుంది। ఈ మొబైల్ ప్రైస్ మనం చూసుకున్నట్లయితే 17,000 వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి। ఈ మొబైల్ ఆగస్ట్ లోపు లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి। ఈ మొబైల్ మనం చూసుకున్నట్లయితే వివో Z6 5G మొబైల్. ఈ మొబైల్ వచ్చేసి మనకి ఆగస్ట్ 1st or 2nd లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి। దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే దీని ప్రాసెసర్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 765G, డిస్ప్లే వచ్చేసి మనకి 6.5 inches 401 ppi వస్తుంది। ఇది TFT డిస్ప్లే వస్తుంది మనకి। దీని కెమెరా చూసుకున్నట్లయితే 48+8+2+2 48 మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ బ్యాక్గ్రౌండ్ బ్లర్, 2 మెగాపిక్సెల్ వచ్చేసి మైక్రో షాట్స్ కోసం। దీని ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 32 మెగాపిక్సెల్ అనేది ఉంది। ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్. దీని బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకి 5000 mAh టైప్ సి పోర్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది। ఈ మొబైల్ ప్రైస్ మనకు వచ్చేసి 23,000 వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి। నెక్స్ట్ మొబైల్ మనకు వచ్చేసి రెడ్మీ నుండి రెడ్మీ 9C। ఈ మొబైల్ వచ్చేసి మనకి ఆగస్ట్ 4th లాంచ్ అవబోతుంది। దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మనం మీడియాటెక్ G35 ప్రాసెసర్ తో వస్తుంది మనకి ఇది। ఇది దీని డిస్ప్లే వచ్చేసి 6.5 inches 269 ppi IPS LCD డిస్ప్లే। దీని కెమెరా చూసుకున్నట్టయితే మనం 13+5+2 దీని ఫ్రంట్ మెగాపిక్సెల్ వచ్చేసి మనకి 5 మెగాపిక్సెల్. దీని బ్యాటరీ వచ్చేసి మనకి 5000 mAh టైప్ సి పోర్ట్ వస్తుంది। దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మనకు వచ్చేసి 9,000 వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి। ఈ మొబైల్ వచ్చేసి ఆగస్ట్ 4th or 5th లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి। నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుండి సామ్సంగ్ గెలాక్సీ A51। ఈ మొబైల్ వచ్చేసి మనకి ఆగస్ట్ ఎండింగ్ లోపు లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి। ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి దీని ప్రాసెసర్ వచ్చేసి సామ్సంగ్ వాళ్ళది, సామ్సంగ్ ఎగ్జినోస్ 9 octa-core ప్రాసెసర్ తో వస్తుంది। ఈ ప్రాసెసర్ అనేది గేమింగ్ కి మరీ హైలో ఎక్స్పెక్ట్ చేయకూడదు। దీని డిస్ప్లే వచ్చేసి మనకి 6.5 inches 405 ppi సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది మనకి। దీని కెమెరా వచ్చేసి మనకి 48+12+5+5 48 వచ్చేసి మనకి మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి వైడ్ యాంగిల్, 5 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ కోసం, ఇంకొక 5 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి మైక్రో షాట్స్ కోసం। దీని ఫ్రంట్ మెగాపిక్సెల్ వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్. దీని బ్యాటరీ చూసుకున్నట్టయితే మనం 4500 mAh ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది। ఇది టైప్ సి పోర్ట్. ఈ మొబైల్ ప్రైస్ వచ్చి 38,000 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు। ఈ 5 మొబైల్స్ అనేది వచ్చేసి మనకి ఆగస్ట్ లోపు లాంచ్ అవబోతున్నాయి। వీటిని చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనకి ఎలా అనిపిస్తుంది అంటే మనం ఎక్స్పెక్టెడ్ చేసిన ప్రైస్కి వాళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్ ప్రజెంట్ అయితే కరెక్ట్గా ఉన్నాయి, కాకపోతే వీళ్ళు లాంచ్ అయ్యే టైంలో మనకి ఏ ప్రైస్కి లాంచ్ చేస్తారు అనేది కొంచెం ఒక క్వశ్చన్ మార్క్. ఈ 5 మొబైల్స్ వచ్చేసి మాత్రం మనకి ఈ మంత్ ఆగస్ట్ ఎండింగ్ లోపు లాంచ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉన్నాయి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ। ఇంకొకటి ఫ్రెండ్స్, ఈరోజు యాప్ ఫర్ ద డే చాలా బెస్ట్ యాప్ ఉండబోతుంది, మీరు కింద డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి, థ్యాంక్ యూ।